హాయ్ గైస్, 2 డేస్ బ్యాక్ ఒక వీడియో అప్లోడ్ చేసిండే మావ. అది వీడియో అప్లోడ్ చేసినాక 2 డేస్ అవుతున్నా కానీ 400 వ్యూస్ వచ్చినాయి. మనకు 72K సబ్స్క్రైబర్స్ ఉన్నారు. 400 వ్యూస్ అంటే ఎవరైనా చెప్పినా కానీ నవ్వుతారనమాట. మీరు ఫస్ట్ వెళ్ళి ఆ వీడియో చూడండి, అండ్ తర్వాత వచ్చి ఈ వీడియో చూడండి. అండ్ ఇంకోటి ఏంటంటే లైక్, షేర్, సబ్స్క్రైబ్ మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ చేసేయండి. ఎందుకంటే మీరు నాకంటే మంచోళ్ళు కదా, మీరు చేసేయండి. అండ్ మీ మీద నా నమ్మకం ఉంది, మీరు చేసేయండి. అండ్ ఇప్పటి నుంచి అమాస పుణ్యానికి వస్తారని కాకుండా వీక్లీ ఒక 3 వీడియోస్ అన్న అప్లోడ్ చేస్తా. మీరు పక్క ఏంటంటే బెల్ ఐకాన్ కొట్టుకోండి, ఆటోమేటిక్గా వస్తుంది. అండ్ రివ్యూస్ కూడా మనకు 25th నుంచి మూవీస్ కూడా ఉన్నాయి, అండ్ వెళ్తాయి. అండ్ రివ్యూస్ కూడా వస్తాయి మన ఛానల్లో. అండ్ లాంగ్వేజెస్ ఇప్పటి నుంచి వీక్లీ 2-3 వస్తూనే ఉంటాయి. ప్రజెంట్ ఇప్పుడైతే స్మాల్ మూవీస్ హవా నడుస్తుంది మామ. ఏది చూసుకున్నా కానీ వాటికి ఉండే కలెక్షన్స్ కానీ, ఆ మూవీ చేసే ఇంపాక్ట్ కానీ నెక్స్ట్ లెవెల్ ఉన్నది. మనకు తెలుగులో కావచ్చు, అండ్ మలయాళం నుంచి కూడా మూవీస్ ఉన్నాయి. అండ్ రాసుకొచ్చిన అనమాట కొన్ని, వాటి గురించి మనం మాట్లాడుకుందాం. చిన్న మూవీగా రిలీజ్ అయ్యి బాగా ఇంపాక్ట్ క్రియేట్ చేసింది హనుమాన్ మూవీ. అసలు సంక్రాంతి టైంలో అసలు ఆ టఫ్ ఫైట్లో ఒక మూవీ, అండ్ మన స్మాల్ బడ్జెట్ మూవీ, అందులో ఒకటి చిన్న హీరో, అండ్ డైరెక్టర్ కూడా పెద్ద నోటబుల్ డైరెక్టర్ కాదు, అట్లాంటిది మూవీ వచ్చి మొత్తం బాక్సాఫీస్ రికార్డ్స్ అన్ని మార్చేసింది. దాన్ని బట్టి అర్థం చేసుకోండి మీరు ఆ లెవెల్ అండ్ ఆ ఇంపాక్ట్ ఎంతలా ఉండనేది. హనుమాన్ అంటే మనుషులందరినీ దగ్గర తీసుకొచ్చింది థియేటర్ దగ్గరికి. ఆ మూవీలో ఉండే డైరెక్షన్ కావచ్చు, యాక్టర్స్ చేసే పర్ఫార్మెన్స్ కానీ, బ్యాక్గ్రౌండ్ స్కోర్ కానీ, స్టోరీ కానీ, విజువలైజేషన్ కానీ నెక్స్ట్ లెవెల్ ఇంపాక్ట్ క్రియేట్ చేసినాయి. అండ్ జనాలు కూడా వాళ్ళందరూ బాగా ఎంకరేజ్ చేసారు అనమాట ఆ మూవీని. అండ్ ప్రతి ఒక్కరు చూసిర్రు, అందుకని అంత లెవెల్ ఇంపాక్ట్ క్రియేట్ చేసింది. బాలీవుడ్లో కూడా ఆ మూవీ మంచి కలెక్షన్సే వచ్చినాయి. దాని తర్వాత డీజే టిల్లు, అసలు డీజే టిల్లు మూవీ రివ్యూ కూడా ఉంది మన ఛానల్లో, వెళ్ళి చూడండి. ఇంకోటి ఏంటంటే అసలు ఆ మూవీ 100 క్రోర్స్ రీచ్ అయ్యిందని చాలామంది అనుకోలేదు, కానీ వితిన్ 1 వీక్లోనే ఆ మూవీ 100 క్రోర్స్ రీచ్ అయింది. అసలు మామూలు విషయం కాదు అది. డీజే టిల్లు మూవీ రిలీజ్ అయినప్పుడు ఏంటంటే చాలా చిన్న మూవీగా రిలీజ్ అయ్యింది, అండ్ తక్కువ బడ్జెట్ అది. కానీ అప్పుడు పెద్ద ఎక్స్పెక్టేషన్స్ ఏం లేవు ఆ మూవీకి, ఓన్లీ యూత్ బాగా కనెక్ట్ అయ్యారు అప్పుడు. తర్వాత అది ఓటీటీలో వచ్చిన తర్వాత ఫ్యామిలీస్ అండ్ చిన్న పోరగాళ్ళు అందరూ ఆ డీజేటీలు సాంగ్ వేసుకుని బాగా ఎగిరారు. ఆ సాంగ్ వల్ల మూవీ గట్టిగా లేచింది, అండ్ నెక్స్ట్ లెవెల్లో ఉంది అది. దాని తర్వాత ఏంటంటే ఈ మూవీ ఏంటంటే మనకు ఫ్యామిలీస్ కావచ్చు, యూత్ కావచ్చు, కమర్షియల్గా కావచ్చు, అన్నిటికీ వర్కౌట్ అయింది. ప్రతి ఒక్క ఆస్పెక్ట్ కూడా జనాలకి ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ థియేటర్కి వస్తే నవ్వించడానికి మెయిన్ ఆస్పెక్ట్గా పెట్టుకుని వాళ్ళు రాసుకున్నారు కాబట్టి దాంట్లో అయితే బాగా సక్సెస్ అయ్యారు సిద్ధు జొన్నలగడ్డ గారు. అండ్ ప్రొడ్యూసర్స్ కూడా బాగా డబ్బులు సంపాదించారు. 40 క్రోర్స్ ప్రాఫిట్స్ వచ్చినాయంటే మీరు అర్థం చేసుకోండి ఆ మూవీకి. దాని తర్వాత సుహాసన్న అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్ మూవీ, అది కూడా చాలా బాగుంది మూవీ. అండ్ మనకేంటంటే చిన్న మూవీ, ఈ మూవీ కొంచెం కలెక్షన్స్ తక్కువ వచ్చినాయి. సేమ్ టైప్ అంటే స్టోరీ సేమ్ అని కాకుండా కొంచెం చిన్న మూవీ, నోటబుల్ యాక్టర్ ఇప్పుడిప్పుడే అప్కమింగ్ యాక్టర్గా వస్తున్న మూవీ కాబట్టి. ఇది వేరే ఇండస్ట్రీ నుంచి చూసుకున్నా కానీ మనకు హృదయం అనే ఒక మూవీ ఉంది మలయాళం నుంచి, జో అనే తమిళ మూవీ, ఈ మూవీస్ ఉన్నాయి కదా, అది వేరే ఇండస్ట్రీ మూవీస్ అయితే మనం బాగా వాటిని ఎంకరేజ్ చేస్తాం, కానీ అదే మన తెలుగు మూవీస్ అయితే మనం బాగా ఎంకరేజ్ చేయం వాటిని. అండ్ మనం వాటిలో ఎంకరేజ్ చేయాల్సిన మూవీస్ ఏంటంటే గామి కానీ, అండ్ ఇప్పుడు అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్ కానీ, అండ్ మళ్ళీ ఊరి పేరు భైరవకున కానీ, ఈ చిన్న మూవీసే. కాకపోతే బ్రేక్ ఈవెన్ అయిపోయినాయి అన్ని మూవీస్ ఇవి, అండ్ మంచి కలెక్షన్స్ వచ్చినాయి. వీటి వల్ల ప్రాఫిట్స్ పెద్దగా రాకపోయినా కానీ లాస్ అయితే ఇప్పటిదాకా ఏం లేవు. మనం ఏంటంటే తెలుగు మూవీస్ని పెద్దగా ఎంకరేజ్ చేయం. వేరే ఇండస్ట్రీ నుంచి వచ్చిన చిన్న చిన్న కాన్సెప్ట్ వచ్చిన మూవీస్ కూడా ఏం చేస్తామంటే వాటిని మనం గట్టిగా చూస్తామన్నమాట. అది మన కాన్సెప్ట్, మన తెలుగు నేచర్ కూడా అంతే. ఇంకోటి ఏంటంటే కాన్సెప్ట్ వాంగుంటే ఇంకా చూస్తారనుకోండి, అది వేరే విషయం. దాని తర్వాత ప్రేమల మూవీ. ఈ మూవీ జనాలకు బాగా కనెక్ట్ కావడానికి మెయిన్ రీజన్ ఏంటంటే డైలాగ్స్. మనకు ఆ మూవీ మలయాళంలో ఉండే దాన్ని తెలుగులో డైలాగ్స్ మళ్ళీ రాసి డబ్బింగ్ చేపించి రిలీజ్ చేసారు. డబ్బింగ్ నెక్స్ట్ లెవెల్ ఉంది, డైలాగ్స్ కూడా మనకు చాలా కనెక్టివిటీ, మన ఇక్కడ నేచర్ తగ్గట్టుగా కనెక్టివిటీ అయ్యేటట్టుగా చాలా రాసుకున్నారు. మన 90s సిరీస్ ఉండే కదా అది, మన ఆ డైరెక్టరే దీనికి మన డైలాగ్స్ రాసారంట, అతని పేరు గుర్తు రావట్లేదు. చాలా అంటే చాలా బాగా రాసారు, అండ్ ఆ డైలాగ్స్తోనే ప్రతి ఒక్కరు కనెక్ట్ అయ్యారు. ఇంకోటి ఏంటంటే ఇన్స్టాగ్రామ్ కానీ మనకు యూట్యూబ్ కానీ ఏదైనా షార్ట్స్ కానీ రీల్స్ కానీ నేను ఓపెన్ చేస్తే ఆ మమిత బైజు సంథింగ్ ఆ పేరు హీరోయిన్ పేరు ఉంది, ఆమె రీల్సే వస్తున్నాయి ఎక్కువ మొత్తం అయ్యే. అంతగానో ఇంపాక్ట్ క్రియేట్ చేసింది మన తెలుగు వాళ్ళకు. అండ్ ఈ మూవీ కూడా దాదాపు 300 క్రోర్స్ వరకు కలెక్ట్ చేసిందంట, నెంబర్ అంత ఐడియా లేదు నాకు. అండ్ బాగానే కలెక్ట్ చేసింది ఈ మూవీ. ఇప్పుడు ఓటీటీలో ఉంది, వెళ్ళి చూడండి మీరు, మీరు ఇంకా ఎంజాయ్ అవుతారు. అంటే మూవీ ఏంటంటే మనకు ఎటువంటి హంగామా లేకుండా స్లోగా అలా వెళ్ళిపోతుంటుంది. మీకు ఎక్కడ ఏదో పెద్ద పెద్దగా ఏదో ఉన్నట్టు కాకుండా బోర్ కొట్టకుండా వెళ్ళిపోతుంటుంది. ఏ మూవీ అయినా కానీ మనకు బోర్ కొట్టకుండా 2 అవర్స్ ఉన్నా, 2.5 అవర్స్ ఉన్నా, 3 అవర్స్ ఉన్నా కానీ మనం ఒక దగ్గర స్టిక్ అయ్యి కూర్చున్నామంటే అది నెక్స్ట్ లెవెల్లో ఉన్నట్టే మూవీ అది. దీని తర్వాత మళ్ళీ మన మలయాళం మూవీ మంజుమల్ బాయ్స్. అసలు మలయాళంలో ఈ మూవీ ఇండస్ట్రీ హిట్ ఇప్పుడు ప్రజెంట్. దీంట్లో ఒక నోటబుల్ యాక్టర్ కూడా లేరు ఈ మూవీలో, కానీ ఇండస్ట్రీ హిట్ ఏంటంటే దాన్ని బట్టి మీరు అర్థం చేసుకోండి. మూవీ కూడా నెక్స్ట్ లెవెల్ ఉంది, నేను చూసిన అంటే నాకు ఏంటంటే చాలా కనెక్ట్ అయ్యాను అనమాట. నెక్స్ట్ లెవెల్ ఉంది మూవీ, మీరు చూడకపోతే వెళ్ళి చూడండి. ఆ మూవీ నేను రివ్యూ ఎందుకు వెళ్ళిందంటే నేను ఢిల్లీ వెళ్ళిండే అప్పుడు, అందుకే ఆ మూవీ రివ్యూ చేయలేదు. ఆ మూవీ రివ్యూ కావాలంటే కింద కామెంట్ చేయండి మీరు, నేను మళ్ళీ రివ్యూ చేస్తాను ఆ మూవీది. ఈ మూవీ కలెక్షన్స్ కూడా బాగానే వచ్చినాయి మన టాలీవుడ్లో కానీ బాలీవుడ్లో కానీ.
మలయాళంలో అయితే ఇండస్ట్రీ హిట్ అది, నెక్స్ట్ లెవెల్ మూవీ. ఇట్లాంటి చిన్న చిన్న కాన్సెప్ట్ మూవీస్ ఏంటంటే మనకు 2024 హాఫ్లో బాగా ఇంపాక్ట్ క్రియేట్ చేసినాయి. ఇంకా 2024 హాఫ్ ఉంది, ఇంకా 6 మంత్స్ ఉంది, దాంట్లో ఇంకెన్ని మూవీస్ వస్తాయో ఇక మనకు ఇక మొత్తం ఇక వేరే లెవెల్ ఉంటుంది. ఇక చిన్న మూవీస్ ఇంత లెవెల్ ఇంపాక్ట్ క్రియేట్ చేసినాయి. ఈ ఇయర్లో రిలీజ్ అయిన ఏ పెద్ద మూవీ కానీ అంత నోటబుల్గా మనకు కలెక్షన్స్ రాలేదు, అందులోటి మనకు ఎంత ఇంపాక్ట్ కూడా బాక్స్ ఆఫీస్ దగ్గర క్రియేట్ చేయలేదు. అండ్ ఇంకోటి ఏంటంటే గామి మూవీ, నేను మర్చిపోయినా, గామి మూవీ కూడా చాలా బాగుంది. ఒకవేళ అది థియేటర్లో మీరు మిస్ అయ్యింటే, మీ ఇంట్లో హోమ్ థియేటర్ ఉన్నా కానీ లేకపోతే డాల్బీ అట్మాస్ ఉంటే మాత్రం ఆ విజన్ అండ్ ఆ సౌండ్కి మీరు ఎక్స్పీరియన్స్ చేయండి, నెక్స్ట్ లెవెల్ ఉంటుంది అది. చాలామందికి ఏంటంటే నెగిటివ్ రివ్యూస్ వచ్చినా కానీ, నెగిటివ్ రివ్యూస్ కూడా కాదు చాలా పాజిటివ్ రివ్యూస్ వచ్చినాయి ఆ మూవీని జనాలు చూడకపోవడానికి. మెయిన్ రీజన్ ఏంటంటే మనకు కమర్షియల్ ఆస్పెక్ట్స్ కానీ రెగ్యులర్ టైప్ ఆఫ్ జోక్స్ కానీ అట్లాంటివి ఏమి ఉండవు, అందుకని చెప్పి చాలామంది చూడలేదు కావచ్చు. ఒకవేళ చూడకపోతే వెళ్ళి చూడండి, నెక్స్ట్ లెవెల్ ఉంది ఆ మూవీ. అండ్ ఇంకోటి ఏంటంటే చిన్న మూవీస్ మనం ఎంకరేజ్ చేస్తే రేపు పొద్దున అవే ఒక నెక్స్ట్ లెవెల్ ఇంపాక్ట్ క్రియేట్ చేసి నెక్స్ట్ లెవెల్ స్టేజ్కి వెళ్తాయి. అండ్ ఇంకా మూవీస్ ఏదన్నా కానీ రివ్యూస్ వస్తూనే ఉంటాయి మన దగ్గర. మీరు ఏంటంటే సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, నెక్స్ట్ వీడియోస్ ఇంకా వస్తూనే ఉంటాయి, వారానికి 2-3 వీడియోస్. అండ్ ప్రొడ్యూసర్ పాయింట్ ఆఫ్ వ్యూ లెక్క మన గుంటూరు కారం మూవీది ప్లాన్ చేస్తుంది అనమాట, స్క్రిప్ట్ వర్క్ ఆల్రెడీ జరుగుతుంది, రాస్తున్నా. నెక్స్ట్ వస్తుంది అది, ఎప్పుడు వస్తుందో తెలియదు కానీ కన్ఫామ్గా ఈ వీక్ కానీ నెక్స్ట్ వీక్ కానీ వస్తుంది. మీరు సపోర్ట్ చేయండి, మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి, నోటిఫికేషన్ ఆన్లో పెట్టుకోండి, మీరు మంచి వాళ్ళ బా ఏదడిగినా చేసేస్తారు అంతే. థ్యాంక్ యూ చూసినందుకు.